ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. కొద్ది అంటే ఒక నెల రోజుల క్రితం నెట్ అన్న ఆఫీసులోనే ఇక్కడే కూర్చొని నేను అన్న పెట్టడం జరిగింది. నేను అనుకున్న ఉద్దేశాలు కూడా జనాలకు త్వరగా వెళ్ళిపోయినాయి ఆ రోజు కూడా. అది ప్రతి వీడియో కూడా ఒక సంచలనం సృష్టించింది, మాట్లాడిన వీడియో. ఆ రోజు నేను చెప్పాను, వేమిరెడ్డి గారు, ఆయన సతీమణి ప్రశాంత్ రెడ్డి గారు అత్యధిక భారీ మెజారిటీతో నెల్లో గెలుస్తానను. 250,000 ఆధిక్యంలో వేమిరెడ్డి గారు ఉన్నారు, 50,000 ఆధిక్యంలో ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. ఓవరాల్గా 165 సీట్లు టీడీపీ, 175లో 165 సీట్లు ఆల్మోస్ట్ కైవసం చేసుకుంది. ఆధిక్యంలో కూడా ఉన్నాయి కొన్ని. సో అవి 2-3 అటు ఇటు అయినా కూడా 165కి వెళ్ళే కూడా అవకాశం ఉంది. నేను ఆ రోజు కూడా చెప్పాను, 145 నుంచి 160 సీట్లు టీడీపీ కూటమి కైవసం చేసుకుంటే కొన్ని 100 ఇంటర్వ్యూలో నేను చెప్పుంటాను. ఒకసారి మీరు చెక్ చేయండి. మొన్న కూడా ఆరాం వస్తానని అమ్ముడిపోయిన ఒక మనిషి చెప్పినప్పుడు కూడా నా తెలిసిన బంధువులు నా మనుషులు భయపడుతుంటే నేను వాళ్ళందరికీ ఒకే ఒక ధైర్యం ఇచ్చా, 145 నుంచి 160 సీట్లు. ఏంటి ఆ ధైర్యం అంటే, నేను నెల్లూరులో ఉన్నప్పుడు వేమిరెడ్డి గారితో తిరిగేటప్పుడు అన్ని రకాల ప్రజలని నేను విశ్లేషించి అడిగినప్పుడు నాకు అనిపించింది, గంజాయి రోడ్డు మీద అమ్మడం, ఆడవాళ్ళ చేత బూతులు తిట్టించడం, డ్రగ్స్ అమ్మడం, ఇసుక దందాలు, చదువు వచ్చిన వాళ్ళకేమో జాబులు లేకపోవడం, జాబు వచ్చిన వాళ్ళేమో ఈ ఐటీ పరిశ్రమలు ఇవన్నీ చూసి కూడా చంద్రబాబు గారు ఇష్టపడడం, ఇవన్నీ చూసుకున్న తర్వాత నేను ఆ రోజు చెప్పిన 140-160 సీట్లు కన్ఫామ్గా అంతమించే ఉంటే సంతోషంగా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క పూర్తి మద్దతుతో, ఆయన త్యాగంతో, ఆయన న్యాయంతో ఈరోజు చంద్రబాబు గారు అన్ని సీట్లు సంపాదించడం అనేది చిన్నా చితక విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క పూర్తి మద్దతు, ఆయన ఆలోచనలు ఈరోజు 165 సీట్లు వచ్చేటట్టు చేశాయి. ఇది ఒకటి ఎత్తుకుంటే దాని తర్వాత ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది. అన్నయ్య చెప్పినట్టు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి అనో అదేవిధంగా వాళ్ళ కొడుకు ఎవరు మాట్లాడితే వాళ్ళ కూతుర్ల ఫోటోలు, అక్కల ఫోటోలు, చెల్లెళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి వాడి మీద కూడా ఇమీడియట్లీ చర్య తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అది గవర్నమెంట్ పేపర్ మీద కూడా ఆడి పేరుంది. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏ రోజు ప్రత్యక్ష రాజకీయాలు పాల్గొన్నాడు కాదు, ఈడు ప్రభుత్వ సలహాదారుడు, ఒకప్పుడు సబ్ ఎడిటర్, చీఫ్ ఎడిటర్, జూనియర్ ఎడిటర్, ఈనాడు పత్రికలు కూడా చేస్తున్నాడు. వీళ్ళందరూ బలోపేతం వల్ల ఈరోజు భార్గవ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ వల్ల కూడా ఒక బాబాయ్ అనే వ్యక్తి చనిపోయినాడు. 31 పెండింగ్ కేసులు ఉన్నాయి. ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ చేసేది ఏంటంటే తిరుమల కోణం. నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉండ, తిరుమల వెంకన్నతో పెట్టుకున్న ఎవడైనా సరే నాశనం అయిపోతాను ఫస్ట్ నుంచి చెప్తానే ఉండను నేను చాలా గట్టిగా. అదేవిధంగా వెంకటేశ్వర స్వామితో, శ్రీనివాసుడితో, గోవిందుడితో ఎవడైతే పెట్టుకున్నాడో ఇలా నాయన, ఆయనే పోయాడు అడవిలో పడి. ఈడెంత అంటాను నేను డైరెక్ట్గా. ఈరోజు 165 సీట్లు వచ్చాయంటే కేవలం పవన్ కళ్యాణ్కి మద్దతు కావచ్చు, బీజేపీ మద్దతు కావచ్చు, చంద్రబాబు గారి ఆయన పడ్డ కష్టం కావచ్చు, వాళ్ళ అబ్బాయి యొక్క తెలివితేటలు కావచ్చు, ప్రజల చైతన్యం కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టుకుంటే కేవలం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న విధానంలో రేపు వెంకన్న సన్నిధిలో పైన ఒక కమిటీ దిగితే 100% జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ హత్య కేసు అవసరం లేదు, 2 పాత కేసులు అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి హుండీ డబ్బులు, వెంకటేశ్వర స్వామి మెల్ల ఉండే హారాల దగ్గర దొరికిపోతాడు ఆ మనిషి. కాబట్టి నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని నీకు 3 పెళ్ళిళ్ళే అన్నాడు. ఇప్పుడు నేను మా జగన్మోహన్ రెడ్డికి మంచి డ్రెస్ వేసి, చీరా జాకెట్ వేసి, లంగా ఓణి వేసి, నిన్ను ముత్తైదిగా చేసి మా పవన్ కళ్యాణ్ గారి శోభనం గదిలో పంపిస్తాను. మా ఇచ్చి పన్నెంటు పెట్టిని ఆయన ఇస్తే మా ఓడు కనీసం పవన్ కళ్యాణ్ గారి యొక్క తెలివితేటలైన ఆ బిడ్డ రూపాలని పెంచుకొని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నిజంగా వెంకటేశ్వర ఉన్నాడు, ఆ దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా ఇన్ని సీట్లు వచ్చాయంటే మాత్రం ఆంధ్రప్రదేశ్కి మంచి అభివృద్ధి వస్తుందని అర్థం. ప్రజల వ్యతిరేకత భయంకరంగా జరిగింది. ఫస్ట్ ఏం చెప్తున్నా, నెల్లూరులో 10కి 10 ఇంతవరకు భూమి మీద స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలా, ఇంత అభివృద్ధి ఎప్పుడు జరగలా. ఖచ్చితంగా వీళ్ళందరి మీద ఎక్కు పెడతారు. ఎవరి దగ్గరైతే ముండల చేత బూతులు తిట్టించారో, ఎవరైతే బోరగడ్డలు, పంచు ప్రభాకర్ కావచ్చు, ఆ తర్వాత శ్రీరెడ్డి, దాని తర్వాత పోసన కృష్ణమురళి గారు కావచ్చు, ఎవరిని పడితే వాళ్ళని చిరంజీవి గారు లాంటి పెద్ద మనుషులు తిట్టాడు. ఈరోజు ఏమైపోయాడు వీడు? మైహోం పూజలు 4 ఫ్లాట్లు ఎక్కడికి వచ్చి, వీడి గన్మ్యాన్లు ఎక్కడి నుంచి వచ్చారు వీడికి? తర్వాత ఈ వేణుస్వామి ఇంకో డకైట్ నా గుడి గురించి చెప్పాను. ఈ రోజు ఏదో వీడియో పెట్టాడు, నువ్వు పిల్లకాయల జీవితాలతో ఆడుకో, మాకు సమంతా గారి నాచిత్ర గారి ఎక్కడ పబ్బులో వినేసా నా కొడుకు జ్యోతిష్యుల రూపంలో చెప్తే అది జనాలు నమ్మి కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకొని ఈ మెల నా కొడుకు ఈరోజు చెప్పాడు. నా తప్పు అయిపోయింది, నేను ఇంకా చేయను. ఈ రోజు ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నాడు? నేను ఆ రోజే చెప్పేవాడు డకైట్ నా కొడుకు అని. కాబట్టి పూర్తి మద్దతుతో ఆ దేవుడి దేవల్ల
నా కుటుంబం మీద, నా వ్యాపారాల మీద, మా ఆవిడికి ఎన్ని బూతుమాటలు వచ్చేటివో, ఎన్ని ప్రైవేట్ నెంబర్లు వచ్చేటివో, ఎన్ని పెడద్రాలకి వచ్చే అర్థాలు వచ్చేటివో మీకు ఎవరికి తెలియదు, చెప్పుకోవాలా? సోమరాత్రుల్లో డోర్లు కొట్టేవాళ్ళు, నేను వెళ్తా ఉంటే వెనక కత్తులు పట్టుకుని తిరిగిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత నా వ్యాపారంలో నాకు వచ్చిన ఫ్రాంచైజీలు మొత్తం ఆపేయడం జరిగింది. రేపు అడ్వాన్స్ తీసుకుందామని లోపల ఈ రోజు ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. నన్ను పట్టుకొని కొంతమంది నా జూన్ 4 తర్వాత నీ పరిస్థితి ఏంటి అని అడిగారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? కిరా కార్పి అన్ని వదులుకొని రోడ్డు మీద నిలబడి ఆ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు. 4వ తారీఖు ఏంటన్నా, 4వ తారీఖు మీ ముందే ఉంటాడు. 165 25 ఎంపీ సీట్లతో కిరాక్ కార్పీ ఈ రోజు నిలబడ్డాడు. ఒక కమిడియన్, ఒక చేపల పులుసు పెట్టుకున్న ఒక కిరాక్ కార్పీ. మీరు ఎంతమందికి దమ్ముందరో నాకు, మినిమం చదువు కూడా చేత కాదు నాకు. ఇప్పుడు దిగుతున్నాడు, సరిగ్గా దిగినాడు పవన్ కళ్యాణ్. తట్టుకోగలరా? పప్పు పప్పు అన్నారు, దిగింది నిజమైన నిప్పు. ఆపుతారా? చంద్రబాబు నాయుడు గారు, మీ వాడు ఏసీ బస్సులో నాకు మేమంతా సిద్ధమని పెడితే, చంద్రబాబు నాయుడు గారు 78 సంవత్సరాల వయసులో కాంపియన్లో 3 గంటలు లెక్కన రోజుకు 3 సభలు నడిపిన ఆయన చతురత ఎక్కడ? ఆయన చరిత్ర ఎక్కడ? మొహమీట పెట్టుకొని రాయి తగిలిందా వాడికి? ఇప్పుడు చూపిస్తా, ఋషి కొండలో ఉండే రాయి తగలుతుంది, 7 కొండల స్వామి కొండ మీద రాయి తగలుతుంది. ఈ రోజు కొండలు అనేటివి ప్రకృతి వనరులవి. విశాఖపట్నానికి సముద్రం ఎంత అవసరమో కొండలు కూడా అంతే అవసరం. వాటిని సగం చేసి అక్కడ నువ్వు ప్యాలెస్ కట్టుకుంటావా? అక్కడ ఇల్లు కట్టుకుంటావా? వెంకటేశ్వర కొండ మీద క్రిస్టియానిటీ పెస్తావా? వెంకటేశ్వర కొండ మీద ప్రసాదం లేకుండా చేస్తావా? వెంకటేశ్వర కొండ మీద అన్నం ఉడకుండా చేస్తావా? వెంకటేశ్వర కొండ మీద నువ్వు పాను పొరాకులు, సిగరెట్లు, మటన్లు, చికెన్లు వండుకొని తింటావు అనుభవం? వండుకొని తినలేదా? నువ్వు లైవ్ టిక్టెట్గా నేను మాట్లాడతా. నీ సడుగుళ్ళు వెంకటేశ్వర కొండ మీద ఎన్ని ఆకృత్యాలు చేశారు ఈ రోజు? 1000 రూపాయలు టికెట్లు. సామాన్య మానవుడు గోయిందా గోయిందంటే పోతున్నారు. ఈ రోజు పైకి వెళ్తే సామాన్య మానవులకి నీళ్లు లేవు. ఒకప్పుడు చక్కటి మజ్జిగ, కాఫీ, చిన్న పిల్లకాయలకి వెంకటేశ్వర సన్నిధిలో కదా వెంకటేశ్వర ఒళ్ళు కూర్చున్నట్టు సాంబార్ రైస్, కార్డ్ రైస్. ఎంత టీటీడీ ఈక్వల్ టు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు హయ్యావలు. ఈరోజు ఏమైంది వెంకటేశ్వర అంటే నీకు ఎందుకు అంత చలక చులకన? ఈరోజు ఏమైంది నీ బతుకు? నీకు అపోజిషన్ లేకుండా చేసింది ఈ పొజిషన్. పోయి అడుక్కు తిను. నువ్వు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ భార్గవ రెడ్డి, నీ ఐప్యాక్ టీము, ఈ కొడాలని ఎట్టపోయినాడు ముసలోడు బొచ్చుగడన్నాడు తలదించుకొని ఈడు ఆ వలమనేసి గడవరవాడు తలదించుకొని పోతా. ఎలా ఓట్లు వేస్తారనుకున్నారా మీకు జనాలు? మీరు గంజాయి తీసుకుని అంత ఒక సీఎం క్యాండిడేట్ని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తిడతాడా? ఒకవేళ మాట్లాడాలంటే క్యాండిడేట్ క్యాండిడేట్లు మాట్లాడుకోవాలా? ఈరోజు నిన్ను నేను నిలదీసే స్థాయికి ఎందుకు దిగజారిపోయినావు నువ్వు? ఏడా పేరు నానియాడు, ఏడా పేరు కిట్టుగాడు, ఏడాడు మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, ఏటుగాడు, ఏడే వేమిరెడ్డి, ప్రాగవాకరెడ్డి మీద ఎక్కడ పోయాడు? ఏమో ఎయిర్పోర్ట్ చేస్తావు నువ్వు? చెప్పానుగా డిపాజిట్లు రావని చెప్పిన కొంచెం అటు ఇటుగా పోతా ఉన్నట్టుంది. నా అంత సాధ్యం లేదు. నేను ఒక తాళపాక అన్నమయ్య, వెంకటేశ్వరం దగ్గర పోతుంది. రోజమ్మయ్య, రోజా మా అత్తే. అది కాదు కాదు, ఇప్పుడు ఆమె ఒక హిందూ అండి. నేను ఎవరు తక్కువ అంచనేసి చెప్పట్లే. నేను మా ఆవిడ నా పరిచయం అయిన తర్వాత, నాకు మా ఆవిడ పరిచయం అయిన తర్వాత ఫస్ట్ నేను తీసుకెళ్ళింది నెల్లూరు దర్గాకి, పసుమూరు దర్గాకి. అంటే నాకు హిందూ ఆయన ఎందుకు ఇష్టం? నేను 2 సినిమాలకి కో డైరెక్టర్గా క్రిస్టియన్ మూవీ చేశాను, సేవియర్ అని. ఇప్పుడు కూడా ఆర్పి నాయుడు అని ఉంటుంది చూడండి. అంటే నేనేదో కమ్మని చెప్పడం కాదు, దాంట్లో ఆ పేరు ఉంటుందని చెప్తున్నా. ఆ మనిషి పైకి 30 బండ్లు 40 బండ్లు, ఈమె ఈమె గన్మ్యాన్లు, ఈమె హోదా, ఈమె టింగు టింగు టింగు, నన్ను చూడు, నా అందం చూడు. ఏమైందమ్మా ఈరోజు? ఏం చూడాలి నీకు? ఎగిరిగిరి పడ్డావు, 1000 కోట్లు దంచావు నువ్వు. ఈరోజు నగిరీలు అట్ర ఫ్లాప్ అయ్యావు నువ్వు. ఏం కర్మ నీకు? వెంకటేశ్వర దగ్గర జరిగే అవినీతి ఒక్కరోజు ప్రశ్నించపోయాను. జగనన్న, జగనన్న, అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న అన్న గొడ్డలే. ఏం కాదు, 10 ముష్టి వేసావు, ఆ 10తో బతకండి. ఈ రోజు అపోజిషన్ లేదు. ఒకటి మాత్రం చెప్తున్నా, అదే అంతే. నేను ఒకటే ఒక మాట మాట్లాడుతా ఉండా, ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవన్ కళ్యాణ్ గారి పూర్తి మద్దతుతో ఈరోజు ఈ జగన్కి ఒకే ఒక మాట చెప్తా ఉండే. నేనేమి శ్రీరెడ్డిలో బరి దిగిచ్చి చేతులు ఇట్టు పెట్టో ఇట్టు పెట్టో నేను మాట్లాడలే. మా అమ్మ సాక్షిగా మీరు మొదలు పెట్టారు, నేను కొనసాగిస్తున్నాను అంతే. ఈరోజు మాట్లాడుతూ ఉండ, పవన్ కళ్యాణ్ గారు వైనాట్ 175 అన్నాడు, ఇక్కడ వైనాట్ 21 అయిపోయింది. వైనాట్ 21 నీకు వచ్చిన 10 కన్నా 11 ఎక్కువ వచ్చిన ఆయనకి. నిలబెట్టిన 21ని మీరు తిడుతున్నా, కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా, సినిమా లేకపోయినా, ఫినిష్ చేయలేకపోయినా నిలబడ్డ చరిత్ర అది. 21 వైనాట్ 21 అని ఏ రోజు వల్ల, కానీ 21 వచ్చినాయి ఆడ. నీకు ఎన్ని వచ్చినాయి? 10 నా తెలిసి. ఇంకా కొంచెం ముందుకు పోతా ఉంటే 3 పోయేటట్టు ఉండేది. మొత్తానికి గుర్తుపెట్టుకో,
నేను ఇత్తలా తిడుతున్నాను అంటే ఎన్ని అగాత్యాలు వచ్చినాయో, అక్కడ తిడుతుంటే తిరగబడ్డ తమ్ముడిని చంపేసి నుంచి ఆవేశం వచ్చింది. ఇసుక దందాలు చేసి గుంటలు పోయి మొత్తం చెరువులన్నీ లోడేస్తే నాకు ఆవేశం వచ్చింది. వెంకటేశ్వరుని నాశనం చేస్తే నాకు ఈ ఆవేశం వచ్చింది. గంజాయిని నడి రోడ్ల మీద పట్ట పగులు అమ్ముతుంటే నాకు ఈ ఆవేశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఉత్సలాంటి ముందు తీసుకొచ్చి మిగతా వాళ్ళందరికీ అమ్ముతుంటే ఆంధ్రాలో నాకు ఈ ఆవేశం వచ్చింది. నా ఆవేశంలో నేను వందంట. నెక్స్ట్ నుంచి నెట్టని చెప్పినట్టు సినీ ఇండస్ట్రీలో కూడా పోసని అంటాడు. వాడు పోయాడు, వాడికి ఎఫ్డీసీ చైర్మన్ అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎవరికి తెలియదు. వాడు ఏ రోజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే నట్టినకున్నంత నాలెడ్జి, నట్టికుమార్ అన్నకున్నంత ప్రేరణ, నట్టికుమార్ అన్నకున్నంత ఆవేదన ఏ రోజు నేను చూడలా. ఎఫ్డీసీ చైర్మన్ అంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారి ఇంటి ముందు ఇది చేద్దాం, లేకపోతే నాగార్జున గారితో పెట్టి కొంచెం వీళ్ళందరినీ నిధులు తీసుకుని ఒక ఇల్లు కట్టిద్దాం, లేకపోతే ఇంకోటి చేద్దాం, ఎఫ్ఎన్సీసీ చేద్దాం, ఫిలిం ఛాంబర్ చేద్దాం, 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి వాటిని పైకి తీసుకొద్దాం సార్, రకరకాల సంఘాలు ఉన్నాయి, లేకపోతే నిరుపేద కళాకారులకు ఇల్లు పట్టాలిద్దాం, లేదంటే నిరుపేద కళాకారులకు 24 గంటలు భోజనం అనే ఒక పథకం పెడదాం, పాపం ఆర్టిస్టులు కృష్ణానగర్లో భోజనం పెడతాం. ఈ వదిలేసి చిరంజీవి గారు ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ గెలవడు. చిరంజీవి గారు ఓడిపోయి 21 వచ్చిన చిలకలూరుపేటలో వీడికి ఏమొచ్చిన వీడికి ఆ రోజుల్లో డిపాజిట్ రాని పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయి మీద తిట్టారు. ఈరోజు ఒక చరిత్ర అయిపోయినాయి తిట్లోని కలిపి. కాబట్టి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రజలందరికీ నేను వాళ్ళ పాదాల మీద పడి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మీ కిరాకార్పిని జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై బీజేపీ, జై లోకేష్ బాబు, జై ఆంధ్రప్రదేశ్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది అని లండన్ వెళ్తూ ఐపాక్ అభినందన సభలో చెప్పిన మాట నిజమైంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి దేశం గర్వించదగ్గ. ఈరోజు దేశంలో ఏమవుతుందో, దేశంలో ఎన్ని వస్తున్నాయో మర్చిపోయి ఆంధ్రప్రదేశ్లో మొత్తం టోటల్గా మాట్లాడుకునే విధంగా రాష్ట్రంలో కనివిని ఎరగని మెజార్టీ, అంటే కనివిని ఎరగని మెజార్టీతో ఒక్కొక్క సీటు గెలుస్తుంటే 30,000, 40,000, 50,000, 70,000 పైచిలకు మెజార్టీలతో జనాలు ఒక కసితో గవర్నమెంట్ని ఓడించడానికి ఏ ఓటైతే వేశారో ప్రతి ఒక్కరికి, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు, ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే మేమందరం మొత్తం టోటల్గా ఆర్పీగా రావచ్చు, అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు రావాలా, పవన్ కళ్యాణ్ గారు రావాలా, లేకపోతే పాలన మేము ఒక పార్టీ రావాలా, పార్టీ ఓడిపోవాలా కాదు. రాష్ట్రంలో ఈరోజు అంధకార పాలన, రౌడీజం పాలన, ఏ ఒక సైకో పాలన పోవాలి. చంద్రబాబు గారు రాజధాని రావాలి, రాజధాని కట్టాలి, విశాఖపట్నం ఫైనాన్షియల్గా ఒక సినీ హబ్గా మొత్తం డెవలప్ అవ్వాలి. రాష్ట్రం మొత్తం టోటల్గా 5 సంవత్సరాలు అధోగతి పాలు అయిపోయింది, పోలవరం మొత్తం టోటల్గా నాశనం అయిపోయింది అని దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రావాలనుకున్నామో, కూటమి రావాలనుకున్నామో, ప్రజలు ఒక్కటి మాత్రం గుర్తుపెచ్చుకో, దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రజలు తిరగబడితే ఎవరు తట్టుకోలేరు. రాత్రి 1 గంట దాకా మేము ఆరోజు చెప్పాము, తిండానిక తిప్పలనిక పాలు, పిల్లలకు పాలు లేకపోయినా ఓటు వేసి మేము ఆ రాష్ట్రాన్ని మేము కాపాడుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమిని గెలిపించడానికి ఆ రాత్రానిక దేశంగా వచ్చారు. అందరూ వచ్చి ఈరోజు బంపర్ మెజార్టీతో 165 పైచిలకు సీట్లు ఇచ్చారు. మేము ముందే ఆ రోజు అన్నాం వేవు కొడితే మాత్రం 150 నుంచి 160 సీట్లు వస్తాయని. కేకే సర్వే చెప్తే కేకే సర్వేని సమర్థించాం, ఎస్ కరెక్ట్. ఆరామస్థాన్ గారి సర్వే అమ్ముడుపోయింది, ఆరామస్థాన్ గారి వైసీపీకి అమ్ముడుపోయాడు. 2 రోజుల ముందు ఆల్రెడీ జడ్పీటీసీ వైసీపీ వాళ్ళందరూ సన్మానం చేశారు, అది కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రజలు నిర్ణయం నిజం చేసి ఈరోజు మొత్తం ఏదైతే మొత్తం టోటల్గా ఉందో 165 సీట్లు గెలవడం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాడని ఏదైతే అన్నామో, మా వ్యక్తిగత సమాచారం ప్రకారం 9వ తారీఖు నాడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని మాకు సమాచారం ఉంది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో, పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో, ప్రజలు ఆయనకి వాళ్ళకి ఇచ్చిన మ్యాండేటరీ 165 సీట్లు కూటమికి ఇచ్చారు. ఈరోజు మొత్తం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మన రాజధాని మనకు పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది, విశాఖ హబ్బు, విశాఖపట్నం ఏ మాట అయితే అన్నామో ఆ మాట ప్రకారం గవర్నమెంట్ స్టూడియోలు కానీ విశాఖపట్నం మొత్తం టోటల్గా ఇక్కడ బాగుండాలి, అక్కడ బాగుండాలి,
ఇక్కడ సినీ కార్మికులు బతకాలి, అక్కడ సినీ కార్మికులు బతకాలి, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉండాలి అనే సినీ ఇండస్ట్రీ నుంచి మొత్తం ఎవరైతే కొంతమంది బయటికి రాపోవచ్చు, కొంతమంది లోపల సపోర్ట్ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, సినీ ఇండస్ట్రీకి కులమత భేదాలు ఉండవు. సినీ ఇండస్ట్రీకి ఏ కుటుంబం ఎవరు గెలిస్తే ఆ కుటుంబంతో మేము కలిసి ఉండి మా సినీ కుటుంబం బాగుండాలని కోరుకుంటాం. అలాంటి విషయాల్లో సినిమా మేము ముందుకు రావచ్చు, కొంతమంది మా వెనకాల ఉండొచ్చు, లేకపోతే కొంతమంది రాకపోవచ్చు, కానీ ఏ మాట చెప్పినా మా సినీ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటకు వాళ్ళు కట్టుబడి ఉంటారు. కట్టుబడి మా ఇండస్ట్రీ బాగుంటుంది, మా ఇండస్ట్రీ కూడా ఈరోజు నిలబడతాం. 0.5 కిలోమీటర్ మమ్మల్ని ఎవరిని అయితే మా హీరోని తీసుకొచ్చి నీటి రోడ్డు మీద నిలబడి నడిపించి అవమానపరిచారో, కొంతమంది పోసాని కృష్ణమూర్తి లాంటి వారు కొంతమంది సెకండ్లు మా ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు, కొంతమంది అనొద్దు ఆడపిల్లలు మేము గౌరవిస్తాం కాబట్టి మొత్తం టోటల్గా కొంతమంది మా ఒక అమ్మాయి అయితే హీరో ఒక యాంకర్ అయితే అన్నది ముసలినక్క ఇంకో ఏదో మాట్లాడారు. నేను ఒకటే చెప్తున్నా, మీ తల్లిని తండ్రిని ఆ ముసలినక్క కింద మీరు చూస్తున్నారా? తల్లి శ్యామలమ్మ నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పటికీ కూడా మీకు నేను ఒకటే ఒక ఆడపిల్లగా ఒక ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా మీకు ఒకటే చెప్తున్నా, మీ తల్లిదండ్రులకు ఇచ్చిన పెంపకం అయితే మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇచ్చిన పెంపకం ఏంటో తెలుసా? మేము ఎదుటి వాళ్ళకి గౌరవించడం, చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గౌరవించడం. అప్పుడు 24 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ చేసిన వ్యక్తికి నువ్వు ఈ విధంగా మాట్లాడావంటే మీ తల్లికి ఇస్తున్న మర్యాద ఏంటో, మీ తండ్రికి ఇస్తున్న మర్యాద ఏంటో, అలాగే నువ్వు మత టోటల్గా మీకు మీ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం ఇది, అది నీ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఇలాంటి వాళ్ళని మనం సినిమా ఇండస్ట్రీలో మన అవసరమా అనేది నిర్మాతలు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను ఒకటే, మాకు మీలాగా నేను అండం నాకు వచ్చు కానీ మాకు సంస్కారం అడ్డు వస్తుంది కాబట్టి మేము మీకే వదిలేస్తున్నాం విజ్ఞతకి. ఒకటి వాసాన కృష్ణమూర్తి గారు చెప్తున్నాం, వ్యక్తిగతంగా ఎన్నో వెళ్ళారు ఆయన, ఎన్నో వ్యక్తిగతంగా వెళ్ళాడు. ఆయన ఏమన్నాడంటే నేను సంపాదించుకున్న డబ్బు అన్నాడు. ఎవరు సంపాదించుకున్న డబ్బు? త్వరలోనే గవర్నమెంట్ వస్తుంది, ఆ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అందరి మీద ఎంక్వైరీ నడుస్తుంది. అలాగే ఎంఈబీ సత్యనారాయణ గారు మన నిర్మాత అవ్వచ్చు, విశాఖపట్నంలో వచ్చిన భూములు లాక్కున్న భూములు కానీ అన్నీ కూడా ఆయన మీద భార్యను కిడ్నాప్ చేసి 48 గంటలు కేసు రీఓపెన్ చేస్తాం. ఆయన మీద తీసుకున్న చర్చ్ ల్యాండ్లో ఒక బోర్డు ల్యాండ్లో అన్నీ కూడా అంతా కూడా మొత్తం రివోక్ చేసి కేసులు రిజిస్టర్ చేయించి ఎంక్వైరీ చేసి ప్రజల సొమ్ము రాబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు వెనకడిగారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు 100% ఊరు దాటి వెళ్ళిపోతాడు. ఆయన మొత్తం లుక్అవుట్ నోటీసులు ఇవ్వండి, ఆయన మీద ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయండి. ఆయన మొత్తం టోటల్గా కీలక వ్యక్తి, కొన్ని గొడవల్లో కీలక వ్యక్తి, కొన్ని అల్లర్లో కీలక వ్యక్తి. పోలీసులకి మేము ఇంటిమేషన్ ఇస్తున్నాం, దయచేసి ఆయన బయటికి వెళ్లకుండా కాపాడండి, ఆయన మీద యాక్షన్ తీసుకోండి. దీనికి మూల కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎందుకంటే కొన్ని విషయాల్లో వివేకానంద రెడ్డి గారి విషయాల్లో వచ్చి చాలా 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 ఉన్నాయి, దాని మీద ఎంక్వైరీ నడిపించాలి. ఒకటి, ఒక ఆడపిల్లని ఎవరైనా ఆడపిల్లే మన ఇంటి ఆడపిల్ల వస్తే ఆడపడుచుకు చార్జ్స్ పంపిస్తాం, కానీ సరిమలమ్మకి ఇష్టం వచ్చినట్టు తిట్టి, ఇష్టం వచ్చినట్టు అవమానించి, అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళ మీద, సోషల్ మీడియాలో చేసిన వారి మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. రేపు అదే మేము చెప్తున్నాం, రేపు వచ్చిన గవర్నమెంటు కక్ష సాధింపు చర్య కాదు, నిజ నిజాలు తేల్చి ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకొని మన పాలన నడిపించడానికి నడిపించాలనేది మా ఉద్దేశం. రెండోది, మనకు వచ్చినది ఒక అదృష్టం వచ్చింది ఈరోజు, సెంట్రల్ గవర్నమెంట్లో కీ రోల్ పోషించబోతున్నాం మనం. మన సీట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీ రోల్ పోషించబోతుంది. మా రాష్ట్రానికి మాకు రాజధాని హైటెక్ సిటీ లాంటి రాజధాని కట్టించిన వాళ్ళకే మా మద్దతు. అలాగే మన స్టీల్ ప్లాంట్, మాకు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గానే చేయకుండా గవర్నమెంట్ గారిని అవ్వాల్సిందే, అది మా మద్దతు. పోలవరం కట్టిన వాళ్ళకే మా మద్దతు, ప్రత్యేక హోదా ఇచ్చే వాళ్ళకే మా మద్దతు, వాలంటీర్ డివిజన్ వచ్చిన వాళ్ళకే మా మద్దతు. అది 100% మా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. మా హీరోలు ఆయన పోషించబోతాడు. 100% మన రాష్ట్రానికి ఏం కావాలో, వనరులు కావాలో, ఎలక్ కావాలో ఈసారి మనం అన్నీ కూడా సమకూర్చుకొని మన గవర్నమెంట్కి మనం ఎవరికి సపోర్ట్ చేయాలా నిర్ణయం అనేది చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీదకి వదిలేస్తున్నాం. ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఆయన నమ్మారు. ఆయన ఈరోజు మన రాష్ట్రానికి రావాల్సినవన్నీ కూడా తేవటానికి, చేయటానికి, ఎవరికి మద్దతు ఇవ్వాలో, ఎవరికి మద్దతు తెలపాలో, మన రాష్ట్రానికి ఎలా మనం కాపాడుకోవాలో, మన రాష్ట్రానికి ఎలా వనరులు తెచ్చుకోవాలో, అది చంద్రబాబు నాయుడు గారికి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తూ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరికి మేము అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తూ, ఈ రాష్ట్రం బాగుండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అన్నాం.
ఈ రాష్ట్రం బాగుండాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి అన్నాం. పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా కీలకమైనది. పవన్ కళ్యాణ్ గారి పాత్ర లేకపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ఉమ్మడి ఓటు రాదు, ఈ ఉమ్మడి కూటమి రాదు. కనుక ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా సినీ అబ్బు కోసం మీరందరూ సహాయం చేస్తారని, సహాయ సహకారాలు అందిస్తారని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా సినిమా ఇండస్ట్రీ కోసం మీరు ఎంత చేస్తారో మేము వేచి చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ లోకేష్ గారు. మరీ ప్రతి విషయంలో కూడా మాకు అండగా ఉన్నారు. మాకు అండగా మేము మీకున్నాం, మీరు మాకున్నారు. కనుక మేము మీరు ఇచ్చిన మాట మాకు తెలుసు. కనుక మా ఇండస్ట్రీ కోసం మీరు ఏం చేస్తారో మీకోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.